రెబల్స్ కి షాక్ ఇచ్చిన ఉద్ధవ్ ఠాక్రే మంత్రుల శాఖలు వెనక్కి తీసుకున్న సీఎం. సంజయ్ రాయ్ కి ఈడీ నోటీసులు, అరెస్ట్ చేసినా భయం లేదన్న ఎంపీ. ఉద్ధవ్ ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేయాలి, మహారాష్ట్ర గవర్నర్ కు షిండే సేన లేఖ. హైకోర్టుకు ఎందుకు వెళ్ళలేదు, షిండే సేన పిటిషన్ పై సుప్రీం ప్రశ్న. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హ నామినేషన్, హాజరైన విపక్ష నేతలు మంత్రి కేటీఆర్. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని తిరస్కరిస్తున్నా బీజేపీవి చిల్లర రాజకీయాలన్న కేటీఆర్. తెలంగాణ యూత్ కి సారీ చెప్పాలన్న రేవంత్, సికింద్రాబాద్ కేసు నిందితులకు డిమాండ్. అర్ధరాత్రి అప్సిగూడలో యాక్సిడెంట్, ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. కొమరంభీం జిల్లాలో పోరును అడ్డుకున్న అధికారులు, భూముల జోలికి రావద్దన్న ఆదివాసీలు. రాజీవ్ స్వగృహ ప్లాట్ల కేటాయింపు, లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఎంపిక. అగ్నిపథ్ పాలసీపై కాంగ్రెస్ పోరుబాట, దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 17,000 మందికి పాజిటివ్. తమిళనాడులో కరోనా విజృంభణ, మాస్క్ తప్పనిసరి చేసిన సర్కార్. లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల గెయిన్.